పూలే 191వ జయంతి కార్యక్రమాన్ని గాంధారి మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండిరాజు గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగాను బ్రిటిష్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు పొందిన భారతదేశ ఏకైక మహిళ మరియు వితంతు వివాహాలు అరికట్టి పాఠశాలల్లో మహిళా విద్యకు ప్రాధాన్యమిచ్చి మహిళల పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప మహనీయురాలని స్త్రీల విద్య అభివృద్ధికి కృషి చేసిన తొలితర మహిళ ఉద్యమకారుని. ఈమె జీవిత కాలంలో 52 మహిళా పాఠశాలలు స్థాపించి మహిళల్లో విజ్ఞాన కాంతులు నింపినటువంటి స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అధ్యక్షుడు పేర్కొనడం జరిగింది. ఈ జయంతి కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు బండి మధుమిత, విజయలక్ష్మి, భూలక్ష్మి, భాగ్యలక్ష్మి, వసీమ సుల్తానా తదితరులు పాల్గొనడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎన్ రవి గారు, యూత్ ఉపాధ్యక్షులు టి సత్యం గారు, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆకుల రాకేష్ గారు, ఉపాధ్యక్షులు తాడుపై రాకేష్ గారు పాల్గొన్నారు. ఇప్పుడు మహిళా రక్షణ చట్టాలు ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి. అటువంటి చట్టాలు ఉన్నటువంటి ఈ సమయంలో మహిళలకు అవునా ముఖ్యంగా అన్ని వర్గాలలో ముందు వెళ్ళడానికి ప్రతి మహిళ వాళ్ళకు వాళ్ళు సహకరించుకుంటూ పురుష సమాజం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఆమె చేసినటువంటి సేవలు ఎంతో గొప్పవిగా నేను కొనియాడుతున్నాను. ఓకే, ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని అంటే వర్ధంతి పురస్కరించుకొని ఇప్పుడు మన స్కూల్లో కార్యక్రమం జరపడం జరుగుతుంది. కాబట్టి అందరూ చూడాలి. అవునా, ఎవరు కూడా మాట్లాడుతున్నారు. మహిళా ఉపాధ్యాయుడైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈరోజు బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో గాంధారి విజేత స్కూల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘ నాయకులు మరియు విజేత స్కూల్ ఉపాధ్యాయ బృందము, విద్యార్థులకు అందరికీ సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయుడైనటువంటి సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని నాయగావ్ ప్రాంతంలో జన్మించడం జరిగింది. 1840 సంవత్సరంలో వివాహం చేసుకొని అంటే 8 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకొని 1848 మొట్టమొదటి మహిళ స్కూల్ స్థాపించిన ఘనత సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలేకి దక్కుతుంది. సావిత్రిబాయి పూలే బ్రిటిష్ సామ్రాజ్యం అప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో ఎటువంటి ఆటంకాలు సృష్టించినా ఆ ఆటంకాలను ఎదుర్కొని మహిళా విద్య కోసం ఎంతో కృషి చేసినటువంటి సంఘ సామాజిక కార్యకర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే మరియు ముఖ్యంగా మహిళ లోపల చైతన్యం పెంపొందించడానికి, అక్షర జ్ఞానం పెంపొందించడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అప్పటి సమాజంలో దాదాపు ఉన్నటువంటి ప్రజల లోపల అక్షర శాతం నాకు తెలిసి 3-4% కూడా లేనటువంటి పరిస్థితిలో ఆమె స్త్రీ విద్య కోసం ఎంతో స్త్రీల కోసం పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల చెందినటువంటి ప్రజలకు ముఖ్యంగా వారికి విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతో హానిష కృషి చేసి ప్రజల లోపల ఆ విజ్ఞానాన్ని పెంపొందించడం జరిగింది. అంతేకాకుండా తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలేతోటి ఎదురు అంటే అక్కడ బ్రిటిష్ వారు సృష్టించినటువంటి సమస్యలను ఎదుర్కొని అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల వారికి ముందుకెళ్ళడానికి కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం కూడా సావిత్రిబాయి పూలే అనుసరించినటువంటి అడుగుజాడల్లో మనం కూడా వెళ్ళాలి.
ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఏవచ్చినా మనం కూడా విద్యను ఇతర మార్గాల్లో అంటే వారికి అభివృద్ధి చేయడానికి మనం కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. నేను ఈ సందర్భంగా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే అప్పట్లోనే మనకు ఎటువంటి రక్షణ లేనటువంటి సమయంలో సాయిత పై పులే ఎంతో పోటపాటి మనం ప్రదర్శించి